హలో ఆల్ వెల్కమ్ టు యు ఈ బిజీ లైఫ్లో ఇంత ప్రెషర్లో మనకి కొద్దో గొప్ప స్ట్రెస్ ని మర్చిపోయేలా చేసేవి పాటలే లిటరలీ పాటలు వినకుండా ఎవ్వరి రోజు గడవదు నా డే టు డే లైఫ్లో తెల్లారి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సాంగ్స్ అనేవి ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఎప్పుడు మీకు నా కథ చెప్పలేదు కదా నా డైలీ రొటీన్ మీకు చెప్పాలి భయ్యో ఈ మధ్య పొద్దున్నే ఫ్రెండ్స్తో జిమ్కి వెళ్తున్నాను అలా లేవాలి అంటే ముందు అలారం పెట్టాలి కదా పొద్దున్నే లేచినప్పుడు అయితే ఫ్రెష్ ఫీల్స్ తో లేవాలి లేకపోతే ఒక ఎనర్జీతో లేవాలి మనకి కావాల్సింది ఎనర్జీయే కాబట్టి అనిరుద్ధ్ మాసి బీట్సే కరెక్ట్ అని పత్తల పత్తల పెట్టేశాం ఆ పాటకున్న ఎనర్జీకో కానీ లేదా ఫ్రెండ్స్ ని మీట్ అవ్వాలని ఊపుకో కానీ ఈజీగా ఫైథటిక్ మెలకు వచ్చేస్తుంది నేను లేస్తే సరిపోద్దా నా ఫ్రెండ్స్ కూడా లేవాలి కదా ఒక్కొక్కడికి ఫోన్లు చేసుకోవాలి మెయిన్ గా ప్రతి బ్యాచ్ లోని ఒక బద్దకిష్టి ఉంటాడు చూసారా మా బ్యాచ్ లో కూడా ఒకడు ఉన్నాడు రోజు వాడు లేచే వరకు ఫోన్ చేయాలి వాడి కాలర్ ట్యూన్ వచ్చేసరికి విక్రమ్ బీజియం ఒక్కడే ఇద్దరు కదా రాముడు మరియు రాక్షసుడు అని వస్తుంది నేను కూడా అలానే ఒక్కడే ఇద్దరు కదా బద్ద స్నేహితుడు అని వాడు ఆన్సర్ చేసే వరకు కోరస్ పాడుతూ ఉంటాను అలా జిమ్ చేసుకుంటూ ఉంటా జిమ్కైనా త్వరగా వస్తాడా ఇడు అంటే చిన్న బ్లూటూత్ స్పీకర్ తెస్తాడు లిటరలీ జేబులో పెడితే అది ఉందని కూడా తెలియదు వాడి ఎక్సర్సైజ్ చేసే తక్కువ ఈ రోలెక్స్ బీజిఎం వేసుకుని అటు ఇటు తిరిగేది ఎక్కువ ఈడు స్టంట్లు చూస్తే ఈడే రోలెక్స్ అనే రేంజ్ ఫీల్ ఇస్తాడు ఈడు కానీ ఆ బీజిఎం మాత్రం మేము ఎక్సర్సైజ్లు చేస్తూ ఒక రేంజ్ లో ఫీల్ అవుతాం అనుకోండి సరే ఎక్సర్సైజ్ ఆవగొట్టుకుని అలా ఇంటికి వచ్చి స్నానం చేయగానే దండం పెట్టుకుంటా అలా వర్క్ బయలుదేరే ప్రాసెస్లో టైం పాస్ అవ్వడానికి టీవీలో పాటలేస్తా అలా పాట వేయడం లేటు ఈ లోప అమ్మ కాల్ వస్తుంది పొద్దున్న గాలింట్రా దేవుడి పాటలు పెట్టుకోవచ్చు కదా అని అంటారు మొన్నటి దాకా అంటే ఇంట్లో ఉండేవాడిని అమ్మే మార్నింగ్ సుప్రభాతంతో రోజుని స్టార్ట్ చేస్తారు కానీ ఇప్పుడేమో బయట ఉంటున్నాం అమ్మ మాట వినాలి కదా సర్లే మన కార్తికేయ టూ సాంగ్ ఉంది కదా అది కూడా దేవుడి సాంగే అలా ఆ కృష్ణుడు సాంగ్ వేస్తా అనుకుంటూ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కాల బయరో తోనే సినిమా నుంచో పెట్టేశాడంటే అతిశయోక్తే కాదు మళ్ళీ అమ్మ బ్రేక్ఫాస్ట్ చేసావా లేదా అని కాల్ చేశారు అంటే డైలీ అమ్మతో ఫోన్ మాట్లాడకపోతే రోజు గడవదు ఇలా డైలీ అప్డేట్లు తెలుసుకుంటూ ఉంటారులేండి అది వేరే విషయం పెదవే పలికిన అని రఘువరంలో పాడతాడు చూడండి అలా అనమాట అలా తిన్నావా అని అడుగుతూనే నేను చెప్పినట్టు దేవుడి పాటలు విన్నావా అని అడిగారు అప్పుడు మా అమ్మకి వాట్సాప్ లో ఈ పాట వినమని లింక్ సెండ్ చేశా ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇదే సాంగ్ సుప్రభాతంకి కంటిన్యూషన్గా గా యాడ్ చేసుకున్నారనమాట అలా కలిసి వచ్చేసింది అలా వర్క్ బండి మీద వెళ్దాం అంటే తమ్ముడు వేసుకెళ్ళిపోయాడు సో మెల్లగా ఆటోలో కానిచ్చేద్దాం అని ఫిక్స్ అయ్యా అంత దూరాలు బండి మీద మన వల్ల కాదులేండి ఈ ఆటోలో ఇయర్ ఫోన్స్ పెట్టి ప్రపంచం మర్చిపోదాం అని నా ప్లాన్ కానీ ఆటో బయ్య హ్యాస్ అదర్ ప్లాన్స్ ఫర్ మీ నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నాకు నచ్చిన పాట విందాం అనుకున్నా కానీ ఆ ఆటోయ రారా రక్క పాటేశారు ఆ బీట్కి నా ఇయర్ ఫోన్స్ కూడా పని చేయట్లే అంత పెద్దగా బేసి కొడుతుంది మరి నేను వింటున్న పాట మర్చిపోయి నేను కూడా ఎక్క సక్క ఎక్క సక్కా అనేస్తున్నాను అలా ఉంటుంది మరి ఆ సాంగ్ ఊపు సరే ఆఫీస్కి వెళ్ళా వర్క్ స్టార్ట్ అయింది మధ్యలో బ్రేకులు లేవు ఒక్కటే బ్యాటింగ్ మెల్లగా ఒకటి రెండు నిమిషాలు న్యూస్ ఫీడ్స్ క్రోల్ చేద్దాం ఏం కాదులే అని తీసా అలా తీయడం లేటు ఈ కేసరియా సాంగ్ వచ్చేసిందండి లిటరల్లీ ఆ ప్రమోషన్ వీడియో అప్పటి నుంచి ఈ సాంగ్ ట్రెండింగ్లో ఉంది మా ఫ్రెండ్స్లో కొంతమంది రీల్స్లో ఫుడ్ వీడియోలు ట్రావెల్ వీడియోలు వెనకాల వాడుకునే సాంగ్ అని ఒపీనియన్ వాళ్ళకి ఇది బ్రహ్మాస్త్రాల సాంగ్ అని కూడా తెలియదు యథో వాళ్ళకి ఇది ఎలా ఉంటే మళ్ళీ ఆ తెలుగు వర్షన్ వచ్చింది కుంకుమల అని సిట్ శ్రీరామ్ వర్షన్ నార్త్ ఆడియన్స్కి తెలుగు ఈ మధ్య తగనచ్చేస్తున్నాయి ఏంటో మన వాళ్ళు మన పాటలు వింటున్నారంటే అర్థం చేసుకోవచ్చు మన తెలుగు వర్షన్ని వాళ్ళు కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కేసరి అది కానీ ఏ మాట కామాట పాట మాత్రం మంచి ఫీల్ ఉంటుంది అరిజిత్ వర్షన్ ఇస్ మై ఫేవరెట్ సరే వర్క్ చేస్తూ అలా ఈవినింగ్ అయిపోయింది కథం ఎనర్జీ అంతా పోయింది వినాయక చవితి రాబోతుంది కదా అలా రోడ్డు మీద వెళ్తుంటే చిన్నపిల్లలు ఆపారు అన్నయ్య విగ్రహం పెట్టుకుంటా ఏమన్నా సహాయం చేయగా అని సరే అని తోచినంత హెల్ప్ చేసి వచ్చేసా అలా వెళ్తుంటే ఈసారి సౌండ్ బాక్సులు దద్దరెళ్ళిపోవాలరా అని అలా మాట్లాడుకుంటుంటే విన్నా అప్పుడు గుర్తొచ్చింది వస్తే సాంగ్స్ తో చెవులో ఉన్న తుప్పంతా లేపేస్తారని ఈసారి గట్టి బీట్ ఉన్న సాంగ్స్ రెడీ చేసుకుంటున్నట్టున్నారు ఒక్కొక్కడి మొహాలు వెలిగిపోతున్నాయి అసలు అలా వర్క్ నుంచి వచ్చాక ఈవినింగ్స్ మా ఇంటి దగ్గర పార్క్ లో కూర్చుంటాను ఫ్రెష్ ఎయిర్ కోసం అనమాట అంటే రోడ్డు మీద పొల్యూషన్ అలా ఉంటది కదా అందుకే పార్కులే దిక్కు మనకి ఎక్కడికి వెళ్ళినా సరే నేను సింగిల్ అని గుర్తు చేయడానికి భలే వస్తారురా బాబు ఇల్లు రీల్ ని చక్కగా రికార్డ్ చేయడానికి ట్రై కూడా తెచ్చుకున్నారు అలా చీకటి పడుతుందో లేదో తిరు మూవీలో మేఘం కరుకథా సాంగ్ వేసారు ఆ స్టెప్ని రీక్రియేట్ చేశారు నేను కూడా సాంగ్ హమ్ చేసుకుని ఎంతైనా ధనుష్ అండ్ అనిరుద్ధ్ కాంబో తోపు కదా అని ఫీల్ అవుతున్నాను మూవీలో ధనుష్లానే ఇలా డ్యాన్స్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందిరా అని ఒక చిన్న ఆశ ఆ రీల్ చేసిన వాళ్ళని చూస్తే ముచ్చటేసింది భలే చేశారు కదా అనిపించింది మెల్లగా చేతులు ఇన్స్టాగ్రామ్ వైపు వెళ్ళాయి నాతో ఎవరైనా ఈ స్టెప్ రీక్రియేట్ చేస్తారా అని ఒక స్టోరీ పెట్టా మనకు అదృష్టం ఉంటే ఇలా అయినా చేస్తారులే అని పెట్టామనమాట అలా ఇంటికి వెళ్లే దారిలో పునుగులు బండి కనిపించింది ఆ బయ్య దగ్గర ఎఫ్ఎం లో పాటలు వస్తున్నాయి నీట్ గా పునుగులు లాగిస్తుంటే మంచి పాట ఏదో వచ్చింది ఈ పాట ఎక్కడో విన్నాను గానీ గుర్తురాట్లే అనిపించింది వెంటనే షజామ్ ఆన్ చేసాం మన లైగర్ లో ఆఫత్ సాంగ్ అంట భలే అనిపించింది అసలు వెళ్ళి విందామని ప్లేలిస్ట్ లో యాడ్ చేసుకున్నాం ఇంకా ఇంటికి వెళ్ళ కడుపు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది పొద్దున్నంటే కుదరలే గాని ఇప్పుడంతా ఏకాంతం రూమ్ లో ఒక్కనే ఉన్నాని సాంగ్స్ పెట్టా అవేంటి సీతారామం సాంగ్స్ ఆ సినిమా పాటలు వచ్చినప్పటి నుంచి అందం సాంగ్ వినని రోజే లేదు విసుక్కునే లిరిక్ ఎంత బాగా పాడారు భయ్య అసలు ఎస్పి చరణ్ గారు అయితే వేరే లెవెల్ అసలు నాకు ఎస్పీబి ఇలేరాజా పాటలు వింటే కానీ నిద్ర రాదు అలాంటిది ఎస్పీబి గారి పాటల్లో ఉన్న మ్యాజిక్ మళ్ళీ ఎస్పి చరణ్ వాయిస్ లో చూసాను నేను ఆ సాంగ్ వింటే వచ్చే ఫీల్సే వేరు అసలు కేవలం ఇంత అందమే కాదు కే సీత కానున్న కళ్యాణం ఇలా ఆల్బమ్ మొత్తం మంచి సాంగ్స్ ఉన్నాయి ఆ ఆల్బమే నా ఫేవరెట్ అయిపోయింది మరి రామ్ అండ్ సీత పాత్రలు అంతా నచ్చేశాయి నిజం చెప్పాలంటే మూవీ రిలీజ్ ముందు సాంగ్స్ విన్నదానికన్నా సినిమా చూసి వచ్చాక సాంగ్స్ సార్లు విన్నాను నేను ఆ సాహిత్యం కూడా భలే ఉంటుంది అది వేరే విషయం ఇలా పాటలు వింటూ నేను ఫీల్స్లో ఉంటే నా ఫ్రెండ్ గడి కాల్ చేసి మావా రేపు వస్తున్నావు కదా అని అన్నాడు ఎక్కడికి రా అంటే అదే కదరా మా అన్నయ్య పెళ్ళి ఏంట్రా మర్చిపోయావా నీ మీద మనం బద్దకిష్టిగా నయం కదా బాబు వాడు రేపు లీవ్ కూడా పెట్టుకున్నాడు అని అన్నాడు నాకు ఎలాగో నెక్స్ట్ రోజు హాలిడే సో వెళ్దామని ఫిక్స్ అయ్యా అలా పని కూడా ఏమి ఉండదు అని తలుచుకుంటూ ఆనందంగా మంచి బీట్ ఉన్న సాంగ్స్ వేసుకున్నా రాను రాను అంటూ సిన్నదో ఈ సాంగ్ వింటూ నెక్స్ట్ రోజు జరిగే ఫంక్షన్ గురించి ముందే రెడీ అవుతున్నా నెక్స్ట్ డే పొద్దున లేచి బుల్లెట్ వేసుకుని బుల్లెట్ సాంగ్ పెట్టుకుని మా వాడు పిక్ చేసుకోవడానికి వచ్చాడు ఇక కాసేపు పాటల కోసమే సొల్లేసుకున్నాం అలా బండి మీద ఎక్కడో మొదలైన టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయింది జక్కన్న మహాభారతం చేసే టైంకి మనకు పెళ్లి కూడా అయిపోద్ది కదరా అని ఇద్దరం బాధపడిపోతున్నాం ఏంటో అలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే స్వెట్కి చిరాకు వస్తుంది ఈలోపు మా వాడు సిగ్నల్లో ఎవరినో ఉన్నాడు మెల్లగా కళావత్ సాంగ్ అందుకున్నాడు వాడేదో సిడ్డు శ్రీరామ్ రేంజ్లో పాడేస్తున్నాం అనుకున్నాడు యాక్చువల్లీ ఆ సాంగ్ బాగుంటుంది కానీ మా వాడు పాడిన దాని మీద వాడి బైక్ సౌండ్ బెటర్ అనిపించింది నాకు జయసూర్య ఉంటే మాత్రం నువ్వెంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి అని పక్కా అనేవాడు అలా బండి దిగేలోపు మా వాడు కళావతి సాంగ్ నుంచి మా మహేష్ సాంగ్ వరకు వచ్చేసాడు స్పాటిఫై సబ్స్క్రిప్షన్ ఉందో లేదో కానీ పాటలు పాడే ఫ్రెండ్ ఉంటే చాలు చెప్పుకోవడానికి కబుర్లు లేకపోయినా పాటలతో మేనేజ్ చేసే ఇచ్చు ఇప్పుడు పెళ్లి మండపంలోకి వెళ్ళాం అప్పటి వరకు మన డ్రెస్సింగ్ అవి చాలా క్లాస్గా తయారయ్యొచ్చాం కానీ అక్కడ పెట్టిన సాంగ్ ఏమో డీజే టిల్లు ఇమీడియట్లీ మా వాడు డ్యాన్స్ గ్రూప్లో జాయిన్ అయిపోయాడు మనకు కూడా అదే రేంజ్ ఊపి వచ్చింది కానీ వెళ్ళాలంటే ధైర్యం చేయలేదు ఇంకా డోస్ పెంచితే చూడు అని లైఫ్ అంటే ఎట్టా ఉండాలా సాంగ్ వేశారు ఈసారి డిఎస్పీ సాంగ్తో అట్రాక్ట్ చేద్దాం అనుకున్నారు పాట మధ్యలో ఏదో అనౌన్స్మెంట్ ఉండి ఆపేశారు లేకపోతే నేను వెళ్ళిపోయేవాడినే అలా కార్యక్రమాలన్నీ అయిపోయేసరికి లంచ్ టైం అయింది రారా భోజనానికి వెళ్దామంటే మావాడు రాడే ఏరా ఏమైందిరా అంటే నువ్వు పాటకి స్టెప్ లేదా అంటే రాలే అంటాడు ఓరే బాబు గొప్పడురో బాబు నీతో వచ్చింది ఇదే వేస్తాలే ముందు తిందాం పదా అని బ్రతిమలాడితే అప్పుడు వచ్చాడు వాడు తింటున్నంతసేపు ఏ సాంగ్కి వేద్దాం రా అని ఒకటే గోళ మనకేమో నీట్గా స్టెప్లు వేయడం రాదు నాట్ డ్యాన్సే వచ్చు సో అదే వేద్దాం అన్నాను ఇద్దరం స్టేజ్ మీద వేద్దాం అనుకున్నాం కానీ ఆ పాటకే పెద్ద సెలబ్రేషన్ ఏదో అవుతుంది మెల్లగా స్టేజ్ కింద ఆ పాట రిక్వెస్ట్ చేసాం అలా నేను అడిగిన పాట తప్ప అన్నీ వేస్తున్నాడు ట్రిపుల్ ఆర్ సాంగ్ లేకుండా ప్రోగ్రామ్ అవ్వదులే అని ఒక ధైర్యం అప్పుడు వేశాడు నాటు స్టేజ్ ఎక్కే ఛాన్స్ కూడా రాలేదు మాకు ఇద్దరు ఉన్న చోటే నాటునాటు ఇస్తాం చాలేరావు బాబు ఈ రోజుకి ఇది అనుకున్నాం స్టేజ్ మీద ఏం డాన్స్ వేయలేదు మెల్లగా గిఫ్ట్ ఇచ్చేసి చెక్కేద్దాం అనుకున్న టైంకి వేశారు పల్సర్ బైక్ సాంగ్ ఆ బీటికి స్టేజ్ మీద స్టెప్పులు వేయకపోతే పాపం అనే చెప్పాలి అందుకే స్టేజ్ మీద అందరితో ఒకటి రెండు స్టెప్పులు వేసి దిగిపోయాం ఈ పల్సర్ బైక్ సాంగ్ డీజే వర్షన్ బీటికి కి దొమ్మాలు అదురుతాయి ఇక ఇంటికి వరకు నేను అటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావోం అని పాడేసుకుంటూ ఉన్నా ఈలోపు మా వాడు డ్రాప్ చేస్తూ మా ఇంటికి రారా మావా కాసేపు ఉండి వెళ్దు గాని అన్నాడు ఈలోపు ఇన్స్టాలో ఒక అమ్మాయి రిప్లై ఇచ్చింది అంటే మా ఫ్రెండ్ అనుకోండి నేను చేస్తా లేరా అదేదో సాంగ్ అన్నావు కదా అని మెల్లగా మా వాడికి మా అర్జెంట్కి ఇంటికి వెళ్ళాలరా ఆఫీస్లో ఎవరికో కోడ్లో ఇష్యూ అంటరా హెల్ప్ అడిగాడు దింపేరా ప్లీజ్ రా రేపు పక్కా వస్తాను అని చెప్పా ఇది మా అవార్డుని నమ్మేసి నన్ను ఇంట్లో దిప్పేసాడు మన అదృష్టం ఏంటో ధనుష్లానే వైట్ షర్ట్ వేసుకుని డ్రెస్అప్ అయ్యాం ఫ్రెండ్తో అలా టెర్రస్ ఎక్కి మెల్లగా స్టెప్ని రీక్రియేట్ చేసాం భలే వచ్చింది అసలు ఎక్కడో పుట్టుమ ఉండే ఉంటుంది లేకపోతే నిన్న సాంగ్ అనుకోవడం ఏంటి ఈరోజు డ్యాన్స్ ఆడేయడం ఏంటి అని నా మైండ్లో అనుకుంటున్నాను నేను బాగా వచ్చిందని రీల్ ఇన్స్టాలో అప్లోడ్ చేశాను ఫస్ట్ లైక్ ఎవడదో తెలుసా మా ఫ్రెండ్ గడిదే ఒడ్డి అమ్మ దొరికేశానరా బాబు ఎలా మేనేజ్ చేయాలి అనుకుంటున్నా ఈ లోపాటు కాల్ చేశాడు చెత్తనా కొడక అప్పుడు వరకు నాతో ఆడి అమ్మాయి డ్యాన్స్ చేస్తాను కానీ వదిలేసి వెళ్ళిపోతావా అని ఒకటే వేసుకున్నాడు నన్ను నీతో మాట్లాడని దొబ్బే అని ఫోన్ కట్ చేశాడు తిరిగి చేస్తే ఎత్తట్లేదు ఇక లాభం లేదని ఇంటికి వెళ్ళా మాట్లాడరా అంటే మాట్లాడ్డు పాటలు ఫుల్ సౌండ్ పెట్టి ప్లే చేస్తున్నాడు పాటలు ప్లే చేస్తే ఓకే వీడికి ఎంత దోలెక్కిందంటే సౌండ్ బార్స్ లో విక్రమ్స్టి ప్లే చేయడం మొదలెట్టాడు మామ సౌండ్ తగ్గించరా నా మాటిను అంటే ఇంకా పెంచుతున్నాడు ప్లే అవుతున్నాయి పాటలు ఎవరో ఒకరు పక్కా కంప్లైంట్ చేస్తారు ఇలానా కంటిన్యూ అయితే అని అనుకుంటూనే ఉన్నా మార్నింగ్ బీజిఎం స్టార్ట్ అయింది అరే ఎవరన్నా వస్తారు సౌండ్ తగ్గించరా అని అంటున్నా ఈ లోపు తలుపు సౌండ్ వినపడింది అంతే గుండెలో రాయబడిపోయింది తర్వాత ఏమైందో మళ్ళీ కంటిన్యూ చేద్దాం దాట్స్ ది వీడియో గైస్ ఈ వీడియో నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు అసలు మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు మాత్రం దిస్ ఇస్ ఈ ద వ్యూస్ సైనింగ్ ఆఫ్